లక్స్ పాపా లక్స్ బాబు వీడియో చూస్తావా, ఒక్క లైక్ కొడతావా, కొంచెం షేర్ చేస్తావా, చిన్న కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసేవా? ఏంటి బాబా, నేను స్నానం చేస్తుంటే అలా చూస్తున్నారు? మీకు అన్న తమ్ముళ్ళు లేరా? ముందు మీరా బాబు చూడలేకపోతున్నాం. ఏ విజయ దేవరకొండ పూలు పెట్టుకుని చూపిస్తే చూస్తారు, నేను నొరగెట్టుకుని చూపిస్తే చూడరా? సరేలే, ఇంతకీ మ్యాటర్ ఏంటంటే విసులుగొట్టు ఫ్యామిలీ అంతా విలేజ్ సిరీస్ ఏర్పాట్లలో బిజీగా ఉండడంతో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ లో లోటుపాట్లు రాకూడదని నేను యాక్షన్ లో దిగా. నువ్వు దిగింది బాధ్యతలో కదరా. ఈ పంచుల గోరాకే పంచ, ఆడియన్స్ కాబట్టి వదిలేస్తున్నా. సర్లే, వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఎంత అయ్యప్పను కోశయం, నీ దయవల్ల ఈ కోకాపేటలో రెంట్ తక్కువ అని కాకా హోటల్ పెట్టాను. తీరా పెట్టాక తెలిసింది ఏంటంటే ఇక్కడ రెంటే కాదు, జనాలు కూడా తక్కువే. ఎన్నడా గురు అయ్యప్ప, ఎవడో ఒక ఎరుపప్పను పంపించవయ్యా. అన్నా ఒకటి. ఏ అబ్బా, ఏంటన్నా అలా కుట్టో? నువ్వే కదరా ఒకటి ఇమ్మన్నా. ఒకటి ఇమ్మనలేదన్నా, నేను అడిగింది టీ. ఓ టీనా, సారీ బ్రో, కమ్యూనికేషన్ మిస్టేక్. ఇదిగో తీసుకో అన్నా. ఇందులో షుగర్ ఎక్కువైంది. షుగర్ ఎక్కువైందా? ఇది కప్పెలో పట్టు. ఏంటన్నా ఇది? నేచురల్ సాల్ట్, గుడ్ ఫర్ హెల్త్. హోటల్లో సాల్ట్ అయిపోయింది, ఈ రోజుకి దీంతో అడ్జస్ట్ అయిపో. రేరే, ఆ వాంత చట్నీలో పడుతుంది, పక్కెళ్ళు. బాబు, ఓ ప్లేట్ గారివ్వు. ఇదిగోండి అంకుల్. ఈ గారెలకంటే చిల్లులు లేవు. అమ్మ, నీ అమ్మ చిల్లు పెట్టడం మర్చిపోయినా. అంటే గారికి చిల్లు ఉంటే సాంబార్లో మునిగిపోతుందని మొన్న ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే చిల్లులు తీసేసా. మీకు కావాలతే పెట్టిస్తాను అంకుల్, కాకపోతే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. అదేంటి, గారైతే 50 రూపాయలే, చిల్లు గారైతే 100 రూపాయలు. ఏం రేట్లు రా బాబు, సర్లే చిల్లు గారే ఇవ్వు. ఓకే. Few moments later. ఇదిగో తీసుకోండి. ఈ గారేంటి చల్లగా ఉంది. మీరేగా చిల్లు గారేడు గారు, డీప్ ఫ్రిడ్జ్ లోంచి తెచ్చా, చిల్లుగా ఉంటది, తినేయండి. ఇది ఎక్కడ హోటల్ రా నాయన? ఒరే తత్తి, ఇంకెంతసేపు తిప్పుతావురా, అవతల ఇడ్లీ రేకులు పెట్టాలి, రా. ఈ తత్తిగాడేంటి ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? ఆషాఢ మాసం కదా, పెళ్లిళ్ళు లేక ఫోటోగ్రాఫర్ గారు ఖాళీ అయిపోయారు, అందుకే పార్ట్ టైం జాబ్ ఇచ్చా. తోరా తారు లేదు, స్పైడర్ మ్యాన్ లేదు, త్వరగా తిప్పే. తిప్పే తిప్పే, తేతులు తొప్పులు తొత్తున్నాయి. తొప్పులు లేవు పప్పులు, తిప్పించాలే కానీ ఎలాగి. తిండితో తుప్పు తేదట్టుంది, తూతుకో. తుప్ప, ఇదేమన్నా ఐరన్ రాట తుప్పట్టానికి? తుప్పు కాదు తుప్పు. ఒరే ఏంట్రా నీ గోళ, తుప్పు తుప్పు. ఓ ఉప్ప, ప్రతిసారి చెమటయ్యాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సర్లే, షాప్కి వెళ్ళి ఓ పెద్ద సాల్ట్ ప్యాకెట్ తీసుకురా. ఓకే. అబ్బా ఆకలేసేస్తుంది, ఇంట్లో తిందామంటే ఏమీ లేవు. సర్లే, పిగ్గీ ఓపెన్ చేసి ఏదో ఆర్డర్ పెట్టుకుందాం. ఫుడ్ ఏమో 40 రూపాయలు, డెలివరీ ఛార్జెస్ 80 రూపాయల. సర్లే, ఇంకో హోటల్ చూద్దాం. ఇదేంటి, ఫుడ్ 80 రూపాయలు, డెలివరీ ఏమో ఫ్రీ, మళ్ళీ కన్వీనియన్స్ ఫీజు, స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఎంత వేస్తున్నాడు ఏంటి? వీటిలో ఆర్డర్ పెట్టుకోవడం కన్నా బయటికి వెళ్ళి హోటల్లో తినడం బెటర్. ఒరే మళ్ళీ, మా ఆవిడ నుంచి నన్ను కాపాడరా. ఏమైందిరా? మా ఆవిడ తెగ షాపింగ్ చేస్తుందిరా, ఫుల్ ఖర్చులు అనుకో, నీకు పెళ్ళైంది కదా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఒరే సూరి, నీ ఆవిడని మేనేజ్ చేసే బదులు నీ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయరా. ఎలారా? ఒలింప్ ట్రేడ్ ద్వారా. ఒలింప్ ట్రేడా, అదేంటి? ఏ కాలంలో ఉన్నావురా? ఒలింప్ ట్రేడ్ అనేది బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్. ఇందులో నీకు హై ప్రాఫిటబిలిటీ రేట్స్ ఉంటాయి, ఫ్రీ లెర్నింగ్ బేస్ ఉంటుంది, అండ్ ఇంకా ప్రొఫెషనల్స్ ద్వారా ఫ్రీ ట్రేడింగ్ సిగ్నల్స్ ను కూడా పొందొచ్చు. నాలానే మన దేశంలో వేలల్లో జనాలు ఒలింప్ ట్రేడ్ ద్వారా మనీని ఎర్న్ చేస్తున్నారు. అవునా, ఇది ఎలా పనిచేస్తుంది? ఇచ్చూడు, ఇప్పుడు నేను ఒలింప్ ట్రేడ్ లో డెమో ట్రేడ్ ఓపెన్ చేస్తున్నా. ఈ ప్లాట్ఫామ్ లెర్నింగ్ అండ్ ట్రేడింగ్ కోసం మనకి 1 లాక్ డెమో రూపీస్ ఇస్తుంది. నేను ఇప్పుడు 1K డెమో రూపీస్ పెట్టి ఒక ట్రేడ్ యూపీని ఓపెన్ చేస్తున్నాను. 1 మినిట్ లో రిజల్ట్ వచ్చేస్తుంది చూడు. అంత ఫాస్ట్ గానా? ఎస్ చూడు, నా డెమో అకౌంట్ కి అడిషనల్ 900 డెమో రూపీస్ వచ్చాయి. చా, నేను ఇది లైవ్ అకౌంట్ లో ఓపెన్ చేసి ఉండాల్సింది. కపుల్ ఆఫ్ క్లిక్స్ లోనే నా ప్రాఫిట్ ని విత్డ్రా చేసుకునేవాడిని. ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో నువ్వు ఒలింప్ ట్రేడ్ డౌన్లోడ్ చేసుకుంటే నీ డెమో అకౌంట్ లోకి 1 లాక్ రూపీస్ వస్తాయి. దాంతో నువ్వు ట్రేడ్ స్టార్ట్ చేయొచ్చు, అండ్ మన ప్రోమో కోడ్ FUN30 యూజ్ చేస్తే నీ డిపాజిట్ మీద 30% ఎక్స్ట్రా వస్తుంది. అంటే 1000 డిపాజిట్ చేస్తే 1300 వస్తాయి అన్నమాట. చెక్ ద డిస్క్రిప్షన్ అండ్ ఎంజాయ్ యువర్ ప్రాఫిట్. హే మమ్మ లేసా, నేను నీ రాసుకు చేసా. ఈ హోటల్ ఏదో కొత్తగా పెట్టారు, లోపలికి వెళ్ళి వ్లాగ్ చేసి ఫ్రీగా ఫుడ్ దొబ్బు తినేద్దాం.
ఏ బాబు మీ ఓనర్ లేడా అమ్మా? ఏంది బ్రో అంత మాట అన్నావు? ఏ నేను ఓనర్లా కనిపించట్లేదా? ఓ చేతిలో మసగొట్టం ఇంకో చేతిలో నీళ్ళ మగ్గు చూస్తుంటే తెలుస్తుంది క్లీనర్ అని. డోంట్ బుక్కే జడ్జ్ బైట్స్ కవర్ బ్రో. ఏంటది? డోంట్ బుక్కే కవర్ బైట్స్ జడ్జ్ బ్రో. ఇది కూడా కరెక్ట్ కాదే. ఏదో ఒకటి బ్రో, నీకు అర్థమైందా లేదా? అర్థమైంది కానీ మీ హోటల్లో మంచి ఫుడ్ ఉందా? మంచి ఫుడ్ అయితే లేదు, టేస్టీ ఫుడ్ అయితే ఉంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంతకీ మీ హోటల్లో స్పెషల్ ఏంటి? నేనే. నువ్వు కాదయ్యా, ఫుడ్. ఇంతకీ మీకేం కావాలి? లాగు. లాగా? లాగు. సరే, మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి లాగుతున్నా. ఏం పనులయ్యావి? మీరేగా లాగు లాగు అన్నారు, అందుకే లాగేసా. నేను లాగమంది లాగ్ కాదయ్యా, బ్లాగు. యూ మీన్ యూట్యూబ్ బ్లాగ్? ఎస్, ఐఎమ్ ఏ బ్లాగర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కి రివ్యూస్ ఇస్తూ ఉంటా. మీ హోటల్ కొత్తగా పెట్టారని విన్నాను, అందుకనే వచ్చాను. ఇప్పుడు చెప్పు, మీ హోటల్లో స్పెషాలిటీ? ఇంతకి మీరేం తింటారు? చైనీసా, కాంటినెంటలా, ఇటాలియనా, మంగోలియనా, మలేషియనా, రష్యనా, గ్రీసా, జాపనీసా, వియత్నమీసా? లాస్ట్ లో పేరేదో వెరైటీగా ఉందే, వియత్నమీసా. సర్లే, అందులో ఏం బాగుంటాయి? కప్పల కబాబు, పావుల పకోడి, మొసలి మంచూరియా, గబ్బిలం 65, తాబేలు తలకాయ తాలింపు, కల్మీ కుందేలు, చిల్లీ చింపాంజీ, గుడ్ల గోపల గుడ్లు ఫ్రై, డైనోసార్ తోకేపుడు. డైనోసారా? అవి అంత నుంచి పోయినాయి కదా. ఈ మధ్యన ల్యాబ్ లో మళ్ళీ పుట్టించేస్తున్నారు. జురాసిక్ వరల్డ్ చూడలేదా? అమ్మో, చేసినా చేస్తారు సచ్చిన వాళ్ళు. ఇలాంటి వైల్డ్ యానిమల్స్ కాకుండా సాద్ జంతువులు ఏం లేవా? యూ మీన్ చికెన్, మటన్, ఫిష్? ఎస్. ఈ తినడానికి చైనీస్ కాంటినెంట్ లో చెప్పుకోవచ్చు కదా. పెద్ద పోర్టుగాళ్ళ, వియత్నమీస్ అమ్మో. వెరైటీగా ఉంటాయేమో అని చెప్పాను, ఇంత వరస్ట్గా ఉంటాయని నాకేం తెలుసు. సర్లే, ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా, చికెన్ 65, చిల్లీ చికెన్, ఎగ్ మంచూరియా, ఎగ్ 65. ఇంకా డబుల్ ఎగ్ నూడిల్స్ హాఫ్ ప్లేట్, ఉల్లిపాయలు ఎక్కువేసి సైడ్ టమాటా సాస్ అయ్యే. ఇవన్నీ హాఫ్ ప్లేట్ లో ఎలా వస్తాయి బ్రో? ఫుల్ తీసుకో. అయితే ఫుల్ ప్లేట్ లోనే హాఫ్ నూడిల్స్ అయ్యి. నీ బొక్కలో హాఫ్ నూడిల్స్ కు మళ్ళీ బ్లాగు లాగు అని. ఎలా ఆ పక్కన కూర్చో. ఏ తోత్తవేంటయ్యా, యూట్యూబర్ అంటే మినిమం రెస్పెక్ట్ లేదు. కావాలంటే పెసరట్టు తీసుకో, రెస్పెక్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. సర్లే, త్వరగా ఇవ్వు, కడుపులో పందికొక్కలు పరిగెట్టేస్తున్నాయి. తోరా వచ్చాడు. ఎరా, సాల్ట్ బయట తెచ్చావా? తేదు తేదంత. లేదా, అదేంట్రా? పెద్దది తేదంత, తిన్నది తున్నదంత, తందుకే తొత్తేత. ఊరి నీ తత్తి, పెద్దది ఒకటి లేనప్పుడు చిన్నవి రెండు తీసుకురావచ్చు కదరా. తౌంటదా? నీ ఐడియా తాకు తాలేదు. రాదురా, నీకు రాదు. నిన్ను షాపుకి పంపించాను చూడు, నా గరిటితో నేను కొట్టుకోవాలి. తారి తోరా, తారి నీ మామలారి. ఏ సర్లే, ఈ నూడిల్స్ పట్టుకెళ్ళి ఆ బాల్డ్ బ్రోకి ఇచ్చే. బాల్డా? అంకుల్, తూడేలు తీత్తోండి. నేను అడిగిన తోడేలు కాదయ్యా, నూడిల్స్. అదే తీసుకో. ఏంటో, ఇక్కడ ఐటమ్సే కాదు మనుషులు కూడా ఐటమ్ కాలేగా ఉన్నారు. ఓకే, ఇట్స్ టైం టు షూట్ ద వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాదాపూర్ మల్లేష్. రోజు మా ఆవిడ చేసే వేస్ట్ ఫుడ్ తినలేక మంచి ఫాస్ట్ ఫుడ్ తిందామని బయటకు వచ్చిన నాకు కోకా పేటలో ఈ కాకా హోటల్ కనిపించింది. ఇంకా లేట్ చేయకుండా లోపలికి దూరేశా. వైపు కొంచెం వికారంగా ఉన్నా ఫుడ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, మాటల్లోనే మనం ఆర్డర్ చెప్పిన డబుల్ ఎగ్ నూడిల్స్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. వావ్, అమేజింగ్. యామ్ ఐ ఈటింగ్ ఇన్ బీజింగ్. నిజంగా ఫ్రెండ్స్, నా జీవితంలోనే నేను తిన్న బెస్ట్ నూడిల్స్ ఇవే. ఏంటి, 3 రోజులు ముందర నూడిల్స్ కూడా ఎంత టేస్ట్ గా ఫీల్ అయిపోతున్నాడు. వావ్. అవునులే, పాస్పెన్ నూడిల్స్ కదా, టేస్ట్ గానే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ టేస్ట్ కి నూడిల్సే కాదు ఫోర్క్ కూడా మింగేయాలను. సచ్చూరుకుంటారా యదవా? అదిగోండి ఫ్రెండ్స్, మాటలోనే వచ్చేసాడు ఈ హోటల్ కి క్లీనర్, చిచి ఓనర్. ఏంటి బ్రో, కుర్తి కోసం గేదరిసినట్టు అలారుతున్నావు, సాస్ కావాలా? కాదు, మీ వాయిస్ కావాలి. అసలు మీరు ఈ హోటల్ ఎలా స్టార్ట్ చేశారు? ఎలా అంటే, ఇట్స్ మార్నింగ్ అరౌండ్ 7:00 అలా షట్టర్ ఎత్తి లైట్ ఆన్ చేసి దేవుడు పూజ చేసుకుని స్టార్ట్ చేస్తా. నేను అడుగుతుంది రోజు ఎలా స్టార్ట్ చేస్తారా అన్నది కాదు, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారని. ఫస్ట్ అంటే పునాది లేసాం బ్రో, దానిపైన అల్ట్రాటెక్ సిమెంట్ తో పిల్లర్లు కట్టి లాస్ట్ లో రేగులు వేసాం. ఏ చెప్పడం మర్చిపోయాను, పిల్లర్స్ లోపల రాధా టీఎంటీ రాడ్స్ కూడా వేసాం బ్రో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఓనర్ హ్యూమర్. బ్రో బ్రో, ఒకసారి ఆ వీడియో పాజ్ పెట్టు. ఏంటి అందాక నుంచి ఓ ఉన్నవి లేనివి అన్ని కల్పించే పేతనం, దీని వల్ల మనకేమైనా బెనిఫిట్ ఉందా? బోల్డ్ బెనిఫిట్ బ్రో, నా ఛానల్లో వీడియో చూసి నీ హోటల్ బోల్డ్ అంతమంది జనాలు వస్తారు. ఫుల్ బిజినెస్. అవునా?
అవును బ్రో, ఇంకా నీ హోటల్లో ఉన్న వెరైటీస్ అన్ని చూపించావంటే అసలు ఖాళీయే ఉండదు. నీ హోటల్ మొత్తం కిటకిటలు ఆడిపోద్ది. అవునా? మరి ముందే చెప్పాలిగా. ఒరే తత్తి, స్టవ్ ఆన్ చేయి. నువ్వు ఎక్కడ ఉండు బ్రో, 5 మినిట్స్ లో 50 వెరైటీస్ తోస్తా. అమ్మయ్యా, మొత్తం ఐటమ్స్ అన్ని లాగించేసాను ఫ్రెండ్స్. అదిరిపోయి మీరు కూడా ఈ టేస్టీ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే రెస్టారెంట్ కి వచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఏంటి బ్రో, అయిపోయిందా వ్లాగ్? అయిపోయింది. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఇంక నేను వెళ్ళొస్తానే బ్రో. మరి బిల్లు? బిల్లేట? బిల్లు బ్రో, ఈ ఐటమ్స్ అన్ని తిన్నావు కదా, 3600 అయింది. నా దగ్గర అడిగినట్టు ఎవరి దగ్గర అడక్కు. నా బ్లాగ్ తో నీ హోటల్ ప్రమోట్ చేశాను కాబట్టి నువ్వే నాకు తిరిగి డబ్బులు ఇవ్వాలి. నేను మంచోని కాబట్టి నేను అడగట్లేదు. అవునా? సారీ బ్రో, నాకు తెలీదు. సర్లే, ఇవాళ వేలల్లో ఐటమ్స్ పెట్టు, రేపు లక్షల్లో సంపాదించేస్తావు. మరి నేను వెళ్తానే. బ్రో బ్రో, ఇంతకీ ఇది ఏ ఛానల్ వస్తుంది బ్రో? ఈ టీవీనా మా టీవీనా? మల్లేష్ టీవీలో బ్రో, అదే నా యూట్యూబ్ ఛానల్. అవునా? ఇంతకీ నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ బ్రో? 36 మిలియనా? లాక్సా? కాదు. పోనీ, 36K? కాదు, 36. 36? యు మీన్ 36? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి తెలుసా, అందులో 3 ఫేక్ అకౌంట్లు నాయే. నీ బొక్కలో 36 ఫాలోవర్లకి నీదో బొక్కలో వ్లాగు, ఒక యూట్యూబ్ ఛానల్, దానికి మల్లేష్ టీవీ అనో పేరు, దాంట్లో మళ్ళీ 3 ఫేక్ అకౌంట్లు నీయే. ఈ 36 సబ్స్క్రైబర్స్ కి ఫ్రీగా ఫుడ్ దొబ్బు తిని బిల్లు కట్టకుండా ఎక్కడ పారిపోతున్నారా? మర్యాదగా కట్టు. అలా చేస్తే అపచారం బ్రో, కట్టకూడదు. కట్టకపోతే కొట్టాల్సిందే. ఏ తత్తి, ఇన్న రోకలు వేసి రుబ్బేరా? సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఒలింప్ ట్రేడ్ని డౌన్లోడ్ చేసుకుని 1 lakh rupees పొందండి. అండ్ మన ప్రోమో కోడ్ FUN30 యూస్ చేసి మీ డిపాజిట్ మీద 30% ఎక్స్ట్రా మనీని పొందండి.